విజయవాడ రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా కేసినే నాని గారి పేరే గుర్తొస్తుంది ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఎంపీగా అయితే కేసినే నాని గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి క్రెడిట్ దక్కకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రిని కలిశారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఆయన మీద ఎందుకంటే ఆయన కొద్ది రోజుల క్రితం ఏది ఏ ట్వీట్ అయితే చేశారో మన కళలను మనమే సాకారం చేసుకోవాలి ఎదుటివారు కాదు అనేది ఆ ట్వీట్ తర్వాత ఆయన ప్రధానంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది అయితే ఇప్పుడు ఆ ప్రచారానికి మరొక బలమైన ఒక పురాది పడింది దానికి కారణం రోడ్లు భవనాల కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిని కలవడం అనేది ఎందుకంటే విజయవాడ కోసం ఆయన చాలానే చేశారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ అభివృద్ధి కోసం అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్ గురించి కానీ లేదంటే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ గురించి కానీ లేదంటే విజయవాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆయన చూపిన చొరవ క్షేత్రస్థాయిలో ఒక గట్టి పట్టు తీసుకొచ్చింది అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకే విజయవాడ పార్లమెంటులో వైసీపీ దాదాపు అన్ని నియోజకవర్గాలు గెలుచుకుంది అయితే విజయవాడ పార్లమెంటు మాత్రం పార్లమెంటు స్థానాన్ని మాత్రం గెలుచుకోలేకపోయింది కేసీఆర్ నాని గారు కూడా ఆరు వేల ఓట్లు పై ఓట్ల మెజార్టీతో అంటే ఒక రకంగా అతి తక్కువ మెజార్టీ అయినా సరే గెలుపొందారు ఆయన స్థానాన్ని అయితే ఆయన దక్కించుకున్నారు వైసీపీకి దక్కకుండా చేశారు అయితే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్తారని ఎప్పుడైతే ప్రచారం సాగుతుందో తాజాగా విజయవాడ ఫ్లైఓవర్కు మంజూరు చేయించిన సందర్భంలో ఈయన కృషిని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అలాగే బెజవాడకు సంబంధించి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్ విషయంలో కూడా ఆయన కేంద్ర మంత్రులు చుట్టూ తిరిగి పనులు చేయించిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు అయితే ఇదంతా ఆయన చేశారు కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్ అయిపోతే కనకదుర్గ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయిపోతే ఆ క్రెడిట్ వైసీపీ ఖాతాలో పడుతుంది కాబట్టి అలా జరగకూడదు ఎందుకంటే ఎనభై శాతం పనులు గత ప్రభుత్వ హయాంలో అయితే ఇరవై శాతం పనులు మాత్రమే వైసీపీ పూర్తి చేసి ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసి ఆ క్రెడిట్ కొట్టేసి ఆలోచనలో ఉంది కాబట్టి అలా జరగకూడదని చెప్పి ఆయన కేంద్ర మంత్రిని కలిశారంటే స్వయంగా ఆయన్ని నితిన్ గడ్కరీని ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్కి ఆహ్వానించారంట పిలిచారు సో ఆయన రాబోతున్నారు సో అంటే ఇలాగ ఆయన చేయడం వల్ల ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడకుండా ఉంటుంది అనేది ప్రధానంగా ఆయన ఆలోచించారంట సో మరి వైసీపీ సర్కార్కి నిజంగా క్రెడిట్ వెళ్తుందా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి లేదంటే గతంలో ఇదంతా మేమే చేయించామని చెప్పుకుంటే ప్రజలు ఆ విషయాన్ని నమ్ముతారా అదేమన్నా భవిష్యత్తులో ఆయన కలిసి వస్తుందా ఏంటనేది చూడాలి మొత్తానికి ఈ కలయిక వల్ల కేంద్ర మంత్రిని కలవడం వల్ల మరొకసారి ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ప్రచారానికి మరికొంత బలం చేకూర్చినట్లు అయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి